మాట్లాడలేదు ప్రమాణం మాట్లాడలేదు వేరే పని ఈడేందో ఇంతలా కట్టలు తీసుకొచ్చి పేదవాళ్ళకు డబ్బులు ఇమ్మన్నాడు సీఎం రిలీఫ్ అండి నేను ఉండేది లేని అవన్నీ చెప్తే ఎట్లా నేను సీఎం దగ్గర మాట్లాడేటువంటి చెప్తే ఎట్లా ఇప్పుడు నేను ఇందాకనే చెప్పా ఈ రాజకీయాల్లో ఎవరు శత్రువులు ఉండరు పార్లమెంట్ శత్రువులు పార్లమెంట్ మిత్రులు ఉంటారు రకరకాలుగా వస్తా ఉంటాయి పోతా ఉంటాయి వాటన్నిటికీ ధైర్యంగా శక్తిగా శక్తియుక్తులు ఉపయోగించి ఎదుర్కోవాలా ఈ పార్టీకి ధోకా లేదు పార్టీది ఇది ఏం కొత్తగా కలిసి వచ్చారా వాళ్ళు ఏమే ఎప్పటి నుంచో కలిసారు వాళ్ళు మీకు కొత్త ఇవాళ కలిసారు అందరికి రాజకీయ పరిజ్ఞానం కలిగిన వాళ్ళకి అందరికి కూడా ఒక సంవత్సర కాలంగా తెలిసింది ఇది ఏముంది దీంట్లో కొత్తది కొత్తది లేదు అందరికి తెలిసిందే వింటావా తలసాని వస్తారు ఇంకొక అమ్మాయి వస్తుంది ఇంకొక అయ్యి వస్తాడు ఇంకొక తప్ప వస్తాడు వస్తాడు ఇప్పుడు రాజకీయాల్లో ఎవరు ఎవరితో ఎప్పుడు కలుస్తారు తెలియదు ఏది బీసీలు బీసీలు రా మా ఊరికి రా మా రాయలసీమకి రా చూపిస్తా నీకు బీసీలు ఎట్లుండేది ఎవరికి ఓహో ఓహో యడమల రామకృష్ణుడు ఎవరు ఎవరు ఆయన 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 ఏంటోడు సార్ ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ లేకపోతే కేసీఆర్ పంపించిన టీము జగన్ కలవటం అనేది ఫెడరల్ ఫ్రంట్ కోసం అనుకుంటున్నారా ఏపీలో ఫెడరల్ లేదు పాడు లేదు పత్తికట్లేదు ఒక్కొక్క తూరు సార్ ఒక్కొక్క తూరు ఒక్కొక్క పెద్ద మనిషికి అకారణమైనటువంటి కోపము తాపము వస్తుంది దాంట్లో ఈర్ష్యా ద్వేషాలతో కావచ్చు స్వలాభంతో కావచ్చు ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ ఆ పాత్ర వహిస్తున్నాడు మంచిదే పంపించండి తప్పేముంది ఈ దేశంలో ఎవడైనా ఎక్కడైనా పోయి ఆయన బుద్ధి ఇక్కడున్నంత వాక్ స్వాతంత్రం వేరే ఎక్కడా లేదు కాబట్టి మాట్లాడతారు వాళ్ళు వాళ్ళ అక్కసత్త తీర్చుకుంటారు వాళ్ళకు తెలిసింది తెలియంది ఇంత బురద తీసుకొచ్చి తెలంగాణ నుంచి వచ్చి చలిపోతారు చల్లని అంటే మాకు శక్తి ఉంది కదా కృష్ణా నది ఇక్కడే ఉంది బాగా కడుక్కుంటాం మాకేం దుష్ప్రచారం నాకు ఆ అమ్మ కూతురుతో సమానం నేను ఆ అమ్మాయిని గురించి ఎక్కడ తప్పు మాట్లాడలే మాట్లాడిన కూడా మాట్లాడ నేను ఆ అమ్మాయిని అభినందించా ఆ కుటుంబాన్ని అభినందించా ఎప్పుడో 20 సంవత్సరాల దగ్గర కాలం క్రితమే ఆమె కులాంతర వివాహం చేసుకుంది అప్రిషియేట్ చేస్తున్నా ఈవెన్ రాజారెడ్డి గారు కూడా ఆ విషయంలో ఒక దశాబ్దం క్రితమే కులాంతర వివాహాలు జరిపించారు నేను వాళ్ళు కులాంతర వివాహాలు జరిపించిన దానికి ఆక్షేపణ కాదు పెద్ద మనిషి కులం కులం అంటున్నావు కదా నాయన ఇది ఏంది రా ఇది ఆ రోజు నువ్వు ఎందుకు ఆక్షేపించలేదు ఇవాళ ఎందుకు వచ్చింది నీకు ఆయన్ని క్వశ్చన్ చేయటమే తప్ప ఆ కుటుంబాన్ని కానీ ఆ అమ్మాయిని కానీ అమ్మాయి నా కూతురుతో సమానమయ్యా ఎట్లా 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 ఆక్షేపిస్తా అమ్మాయిని నో ఐఎమ్ అప్రిషియేటింగ్ ఇట్ ఐఎమ్ అప్రిషియేటింగ్ రాజశేఖర్ ఆల్సో ఎప్పుడో జరిగిపోయింది నేను మావాడిని అంటున్న కులం కులం అబ్బా కులం అంటావు కదా ఎందుకురా ఇవన్నీ మీరేమో చేయొచ్చు ఓటు కట్టుకొచ్చేలుగా కులమా అంతవరకే కానీ క్షమాపణ క్షమాపణ ఏ పరిస్థితుల్లో కూడా ఆ అమ్మాయి గౌరవానికి తక్కువ చేస్తే నాది పాపం ఐఎమ్ అప్రిషియేటింగ్ దట్ గట్ సార్ రాబోయే ఎన్నికల్లో అనంతపురం నుంచి జేసీ దివాకర్ రెడ్డిని తాడిపత్తి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని చూడొచ్చా తెలుగుదేశం వాళ్ళు వాళ్ళే ఉండాలని మా కోరిక చెప్పారా సీఎం గారికి చెప్పలే
చెప్పలే. మీ ఇద్దరు పండుగ పంపించారు అనంటే ఏదో విశేషం ఉంది అని. ఇది మటుకు కాదు, ఈ రోజు మటుకు కాదు. మిస్టేక్ లో పది ఈ రోజు ఉంటాడని వచ్చామంతగా లేదు రా పాపంగా ఏమి లేదు. జనరల్ రాజకీయాలు తప్ప స్పెసిఫిక్ గా ఒక కథ ఒక మంచి పవన్ అస్మిత్ రెడ్డిని ఇద్దరిని చూడబోతున్నారు చూడబోతున్నారే నిలబడతారే వాళ్ళు గెలుస్తారే అంటే భలే చూడబోతారు నిలబడతారు పాచుకో. అంటే కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు, దానిలో భాగంగా ఈ పరిణామాలు జరుగుతుంది అనుకోవచ్చా? ఆయన ఇచ్చే గిఫ్ట్ స్వీకరించాల్సిన బాధ్యత మా ముఖ్యమంత్రి స్వీకరిస్తారు.